టీఆర్ఎస్ ను 12 సీట్లలో గెలిపించారన్నారు. మునుగోడును నల్గొండను గుండెలో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇక్కడ ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఏర్పాట్లు చేయలేకపోయామని అన్నారు. 6-7 నెలల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1544 కోట్ల అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అక్కడ ఇన్చార్జ్ గారు ఉన్నారు. అక్కడ గిరిజన సోదరులకు మాట ఇచ్చున్నాం. నారాయణపూర్ సంస్థానం నారాయణపూర్లో ఒక గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పాం. వెంటనే ఏర్పాటు చేసి వారికి అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక బంజారా భవన్, సేవాలాల్ బంజారా భవన్ని కూడా నారాయణపూర్ కేంద్రంగానే కోటి రూపాయలతో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేసి అది కూడా మునుగోడు నియోజకవర్గానికి అందుబాటులోకి తీసుకొస్తాం. దాంతోపాటు కొత్తగా ఒక 4 హ్యాండ్లూమ్ క్లస్టర్స్, చేనేత సమూహాలు కూడా ఈ యాదాద్రి ఈ నియోజకవర్గంలో 3, భువనగిరిలో 1, భువనగిరి హెడ్ క్వార్టర్లో 1, నారాయణపూర్లో మరొకటి, గట్టుప్పల్లో 1, తిరట్కల్లో 1, 4 కొత్త బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ని కూడా ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. మా చేనేత జౌలి శాఖ తరఫున వాటిని కూడా వెంటనే వినియోగంలోకి తీసుకొని వస్తాం. దీంతోపాటు ఇక్కడ ఉన్న నేతన్నలకు మాట ఇచ్చున్నాం. మీరు ఏదైతే యార్న్ సబ్సిడీ 40% పొందుతూ ఉన్నారో అది మీరు ఫస్ట్ కట్టి తర్వాత రీక్లెయిమ్ చేసుకోవాల్సి వస్తున్నది, దానివల్ల జాప్యం జరుగుతున్నది, ఇబ్బంది అవుతున్నదని చెప్పినారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం, దాన్ని సవరిస్తాం, ఎట్ సోర్స్ కట్ చేస్తామని చెప్పి మీకు హెల్ప్ చేస్తామని చెప్పినాం. దాన్ని కూడా వెంటనే సవరించి ఉత్తర్వులు ఇస్తాం. అంటే ఈ రకంగా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అనేది మా సిద్ధాంతం కాదు. ఎన్నికలకు ముందే మాట అయితే చెప్పామో, నియోజకవర్గ ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామనేదైతే చెప్పామో, చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతున్నాం. గౌరవనీయులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఇటు మునుగోడు, అదేవిధంగా గౌరవనీయులైన శాసనసభ్యుల మరి 11 మంది శాసనసభ్యులు, మిగతా మిత్రులు, వారి నేతృత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని, ప్రస్తుత సూర్యాపేట యాదాద్రి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన లెక్క దయచేసి పాత్రికేయ మిత్రులను కోరుతా ఉన్నాను. దీనికి దయచేసి